फ्रेंड्स वेलकम टू रूफस एड्स द टेक्नोलॉजी चैनल ई वीडियो द्वारा మన ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ స్లైడ్ షో యాప్స్ ఏమేమి ఉంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే మనం తెలుసుకోబోతున్నాం. అయితే దీనిలో ఫస్ట్ యాప్ వచ్చేసి గూగుల్ ఫొటోస్ అనమాట. సో ఈ గూగుల్ ఫొటోస్ అనేది నార్మల్గా ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో డిఫాల్ట్గా అయితే వస్తుంది, లేకపోతే మనం ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అయితే దీంట్లో డిఫాల్ట్గా ఈ స్లైడ్ షో ఫీచర్ అయితే ఉంటుంది. సో మనం నచ్చిన ఫొటోస్ని మనం సెలెక్ట్ చేసుకొని స్లైడ్ షోస్గా అయితే దీంట్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యాప్లో 15 GB ఫోటో స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఎవరైనా 15 GB వరకు అయితే ఫోటో స్టోరేజ్ వాడుకోవచ్చు. అంతకంటే మించి మీకు ఫోటో స్టోరేజ్ కనుక అవసరం పడితే ఒకవేళ దాన్ని పర్చేజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదే కాకుండా దీనిలో మనకు ఫ్రీగా అయితే కొంత స్పేస్ అయితే ఉంటుంది. దీనిలో ఆటోమేటిక్గా స్మార్ట్ ఆల్బమ్ అని చెప్పి మనకు ఉంటుంది. సో దాని ద్వారా మనం ఆల్బమ్స్ లాగా అయితే మన ఫొటోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఆటోమేటిక్ క్రియేషన్ అనే ఫీచర్ ద్వారా మన ఫొటోస్ని ఆటోమేటిక్గా ఆ మూవీస్గా, కాలేజెస్గా, యానిమేషన్స్గా, పనోరమోస్గా ఇదైతే క్రియేట్ చేస్తుందన్నమాట. సో దీంట్లో ఎడిటింగ్ సూట్ అనే ఫీచర్ ఉంటుంది. సో ఇది ఏంటంటే మన ఫొటోస్ని పవర్ఫుల్ ఫోటో ఎడిటింగ్ టూల్స్ లాగా ఇది మనం యూజ్ చేసుకునే విధంగా దీంట్లో ఫిల్టర్స్, అడ్జస్టబుల్ లైటింగ్ మొదలైనవన్నీ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. సో ఇదే కాకుండా షేరింగ్ సజెషన్స్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. అంటే మన ఫొటోస్ని ఎవరికైనా షేర్ చేయాలా ఏంటనేది ఇది మనకు సజెస్ట్ అయితే చేస్తుంది. సో ఇదే కాకుండా ఫాస్ట్గా పవర్ఫుల్గా ఉండే సెర్చబుల్ ఫీచర్ ఉంటుంది. అంటే మనము ఫొటోస్ని ఏవైనా సెర్చ్ చేయాలనుకుంటే చాలా పవర్ఫుల్ టూల్ ఉంటుంది, మనం ఇది ఫాస్ట్గా సెర్చ్ చేసి పెడుతుంది అనమాట. సో ఇదే కాకుండా లైవ్ ఆల్బమ్ అనే టూల్ ద్వారా మన గూగుల్ ఫొటోస్ని ఆటోమేటిక్గా లైవ్ ఫొటోస్గా, యానిమేషన్స్గా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఫోటో బుక్స్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. సో దీంట్లో జస్ట్ ఒక మినిట్లోనే మన ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి కూడా మనకు ఫోటో బుక్స్ని మన సజెషన్ బేస్డ్ మీద ఇదైతే చూపిస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ లెన్స్ యాప్ అనే ఫీచర్ ఈ గూగుల్ ఫొటోస్తో డిఫాల్ట్గా అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఉపయోగించి మనం టెక్స్ట్ని కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే ట్రాన్స్లేట్ చేయవచ్చు, కాపీ చేయవచ్చు, ప్లాంట్స్ని కానీ యానిమల్స్ని కానీ ఐడెంటిఫై చేయవచ్చు, మన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మనం తెలుసుకోవచ్చు, చుట్టూ ఉన్న రెస్టారెంట్స్ కానీ షాప్ కానీ ఇవన్నీ ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా క్యాలెండర్ ఐటమ్స్ కూడా చూడవచ్చు. సో ఇలా అయితే మనకు ఈ గూగుల్ లెన్స్ యాప్ ద్వారా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఇదంతా కూడా గూగుల్ ఫొటోస్లో భాగంగానే ఉంటుంది. సో మనం ఏంటంటే బెస్ట్ స్లైడ్ షోస్ అయితే ఈ గూగుల్ ఫొటోస్ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు. మిగతా అన్ని కూడా అడిషనల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి మోవావి క్లిప్స్. ఈ యాప్ కూడా వీడియో ఎడిటర్గా లేదంటే స్లైడ్ షో మేకర్గా ఇది పనిచేస్తుంది. ఎవరికైనా స్లైడ్ షో మేకర్గా ఇది యూజ్ కావాలంటే దీంట్లో మనకు చాలా పవర్ఫుల్ టూల్స్ అయితే ఉంటాయి. మన ఫొటోస్ని ఆటోమేటిక్గా అంటే ఫొటోస్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన ఫొటోస్ని స్లైడ్ షోస్గా లేదంటే వీడియోస్గా ఈ యాప్ ద్వారా అయితే కన్వర్ట్ చేయవచ్చు. సో వాటిని మనం కట్ చేయవచ్చు, రిమూవ్ చేయవచ్చు, అన్వాంటెడ్ ఏమైనా సెక్షన్స్ ఉంటే స్వైప్ చేయవచ్చు. సో వీటిని మెర్జ్ చేయవచ్చు వీడియోస్ని. అడ్జస్టబుల్గా మన బ్రైట్నెస్, సాచురేషన్ కూడా మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా స్మూత్గా ఉండే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా ఒక్కొక్క క్లిప్ మధ్య మనం యాడ్ చేయవచ్చు. సో ఓవర్లీ ఇది ఏంటంటే చాలా కూల్ యాప్స్ అయితే, స్టిక్కర్స్ అయితే ఉంటాయి. సో దీనిపైన మనము టెక్స్ట్ని కూడా యాడ్ చేయవచ్చు అనమాట. అదే కాకుండా టెక్స్ట్ పొజిషన్ కానీ, ఫాంట్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, కలర్ కానీ, సో ఇలాంటివన్నీ యాడ్ చేసి మనకు నచ్చిన విధంగా మనము ఒక స్లైడ్ షోను అయితే ఈ యాప్తో తయారు చేయవచ్చు. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి మోషో. ఈ మోషో అనేది కూడా స్లైడ్ షో మేకర్ యాప్ అన్నమాట. దీంతో మన ఫొటోస్ ఉపయోగించి వీడియోస్లో నుంచి కూడా మనం స్లైడ్ షోలు అయితే తయారు చేసుకోవచ్చు. అయితే దీంట్లో పిక్చర్స్ని, వీడియోస్ని కూడా మనము యాడ్ చేసుకొని స్లైడ్ షోస్ని అయితే చేసుకోవచ్చు అనమాట. దీంట్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్టైల్స్ అయితే ఉంటాయి. ఫోటో ఎఫెక్ట్స్ ఉంటాయి, వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, సెల్ఫీస్, బ్రషెస్, సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో పర్ఫెక్ట్ లూప్ అనే ఫీచర్ ఉంటుంది. అంటే మనకు ఎక్కడి నుంచి ఇక్కడ వరకు కావాలి అనేది యానిమేషన్ని ఒక జిప్ ఫార్మాట్లో మనకు మోషన్ స్లైడ్ షో అనే ఫీచర్ ద్వారా అయితే ఇది అందిస్తుంది అనమాట. సో ఇది కాకుండా మిక్స్డ్ ట్రాన్సిషన్ ఫీచర్స్ ఉంటాయి. వాటితో మనం స్లైడ్ షోస్ని ఎడిట్ చేయవచ్చు అనమాట, నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా దీంట్లో గ్లిచ్ ఎఫెక్ట్ కానీ, ఫ్లిఫ్ కానీ, బజ్, స్పార్కిల్, రిపిల్ ఇలాంటి చాలా ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో
బ్లెండెడ్ టెక్స్ట్ అనే ఫీచర్ ద్వారా మనకు ఓవర్లీ టెక్స్ట్ అంటే స్లైడ్ షోకి పైన మనకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇవ్వచ్చు. సో దీనిలో టెక్స్ట్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మన వీడియోస్ కూడా యాడ్ అయితే చేయవచ్చు అనమాట. సో సినిమాటిక్ గ్లిచ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో సినిమాలో మనకి ఇలాంటి ఎఫెక్ట్స్ గ్లిచ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవన్నీ మనం ఒక మొబైల్ యాప్ ద్వారా దీని ద్వారా అయితే చేయవచ్చు అనమాట. సో ఇది స్లైడ్ షోస్ని కాకుండా వీడియో మేకర్గా కూడా పనిచేస్తుంది. సో దీన్ని చాలామంది అయితే యూజ్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ యాప్ వచ్చేసి పిక్ ప్లే పోస్ట్ వీడియో ఎడిటర్. అయితే ఈ యాప్ ద్వారా మనము ఫోటో కాలేజెస్ని చేయవచ్చు, లేదంటే స్లైడ్ షోస్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అయితే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ని కానీ వీడియోస్ కానీ మనము సెలెక్ట్ చేసేసి వీటిని ఉపయోగించి స్లైడ్ షో మేకర్గా మనము అంటే స్లైడ్ షోస్గా అయితే తయారు చేయవచ్చు. దీంట్లో ఫోటో నుంచి వీడియో కూడా మనము తయారు చేయవచ్చు అనమాట. సో ఇలా చేసేటప్పుడు అంటే మనము ఒక యానిమేషన్ అంటే స్లైడ్ షోని మనం డిజైన్ చేసేటప్పుడు వాటికి కావాల్సిన ఇంకా అడిషనల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ జిఐఎఫ్స్ కానీ టెక్స్ట్ కానీ స్టిక్కర్స్ కానీ మ్యూజిక్ కానీ ఇవన్నీ యాడ్ చేసి మనం స్లైడ్ షోని అయితే క్రియేట్ చేయడానికి దీంట్లో ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో అడ్జస్టబుల్ ఫోటో కాలేజీ అండ్ వీడియో కాలేజీ లేఅవుట్స్ ఉంటాయి. మన స్క్వేర్ కానీ గ్రిడ్ కానీ ఫిట్ ఇన్ ఫోటో కానీ ఫిట్ ఇన్ వీడియో కానీ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో వీడియోస్ టుగెదర్ అనే ఫీచర్ ద్వారా మనం స్లైడ్ షోస్ ఒకదాని తర్వాత ఒకటి ఈ వీడియోస్ వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో అప్ టు 15 మినిట్స్ వీడియో కూడా మనము స్లైడ్ షోని తయారు చేయవచ్చు. ఆటోమేటిక్గా స్లైడ్ షో ఫీచర్ అని ఉండడం వల్ల ఏంటంటే వీడియో వాల్పేపర్గా మనము స్లైడ్ షోస్ ఉపయోగించి అయితే మనం వీడియో వాల్పేపర్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో వీటికి మనము మనకు నచ్చిన థీమ్ మ్యూజిక్ని కూడా యాడ్ చేయవచ్చు. దీంట్లో మనం వీడియోస్ కానీ స్లైడ్ షోస్ కానీ 1080p అంటే ఫుల్ హెచ్డి ఫార్మాట్లో కూడా మనము స్లైడ్ షోస్ని డిజైన్ అయితే చేయవచ్చు అనమాట. సో మనం ఇవే కాకుండా స్లైడ్ షోస్ని వీడియోస్ని ట్రిమ్ చేయవచ్చు, మ్యూజిక్ యాడ్ చేయవచ్చు, ఎడిట్ చేయవచ్చు, మనం నచ్చిన విధంగా అంటే యూట్యూబ్ కానీ టిక్ టాక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సో ఆ ఫార్మాట్లకు సరిపోయే విధంగా మనం ఎడిటింగ్ ఫీచర్స్ని అయితే ఈ యాప్ కలిగి ఉంటుంది అనమాట. సో ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఒకవేళ మీకు కావాలంటే మీరు ట్రై చేసి చూడొచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ యాప్ వచ్చేసి దీని పేరు స్కూంపా వీడియో స్లైడ్ షో మేకర్ అండ్ వీడియో ఎడిటర్ అనమాట. సో ఈ యాప్ ఉపయోగించి కూడా మన ఫోన్లో మనం ఫొటోస్ని వీడియోస్ని ఉపయోగించి స్లైడ్ షో మేకర్గా అయితే మనము అంటే స్లైడ్ షోలుగా అయితే తయారు చేయవచ్చు. సో దీంట్లో మన గ్యాలరీ కానీ కెమెరా కానీ వెబ్ నుంచి కానీ మనకు ఎలా కావాలంటే అలా మనము ఫొటోస్ని అయితే మనము తీసుకోవచ్చు అనమాట ఈ స్లైడ్ షోస్ చేయడానికి. సో ఇదే కాకుండా ఇన్స్టాంట్లీ ప్లే అంటే మన ఈ స్లైడ్ షోస్ని ఇన్స్టాంట్గా ప్లే చేసి కూడా చూపిస్తుంది, వీడియోస్ని కూడా ఇన్స్టాంట్గా ప్లే చేసి అయితే చూపిస్తుంది. సో ఇదే కాకుండా దీంట్లో వీడియో ఫ్రేమ్స్ ఉంటాయి, స్టిక్కర్స్ ఉంటాయి, టెక్స్ట్ మనం యాడ్ చేయడానికి డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి. సో మల్టిపుల్ సౌండ్ ట్రాక్స్ ఆప్షన్ ఉంటుంది, మనం వాటిని మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు ఫోన్లో ఉన్నవి. సో ఇదే కాకుండా ఇంకా చాలా ఎన్హాన్స్మెంట్ సంబంధించిన ఫిల్టర్స్ కూడా దీంట్లో యాడ్ అయ్యి ఉంటాయన్నమాట. సో దీంట్లో యాడ్స్ అనేవి అయితే ఉండవు. సో ఇది 4.6 రేటింగ్తో అయితే మనకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ స్లైడ్ షోస్ని తయారు చేయడానికి ఈ బెస్ట్ 6 యాప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో వీడియో మీకు ఉపయోగపడుతుంది, మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నారు ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇక నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.